ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ మాత్రమే కాకుండా తాను పాదయాత్రలో చూసిన ప్రతి బాధను పరిష్కరిస్తూ మత్స్యకారులు పడుతున్న బాధలు చూసి వారికి సరైన ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ లేక వారు తెచ్చుకున్న స్టాక్ అంతా పాడైపోవడం చూసి జెట్టి నిర్మాణిస్తామని వాగ్దానం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చెప్పిన ప్రతి మాటను సంపూర్ణంగా నెరవేరుస్తూ ఈ రోజు చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కూడా శ్రీకారం చుట్టబోతున్నారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. రైతుల శ్రేయస్సే లక్ష్యంగా, శ్రామిక సంక్షేమమే ధ్యేయంగా, ప్రజల ఆరోగ్యం కొరకు తపన పడుతూ యువత భవితకు బాట వేసిన భారత రథసారథి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారైతే కార్మిక, కర్షక, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతితో పాటు శాస్త్ర సాంకేతిక పారిశ్రామిక రంగాల సమగ్ర పురోభివృద్ధితో ఆంధ్రవనిని సువర్ణాంధ్రగా, నవ్యాంధ్రగా, విజ్ఞానాంధ్రగా మార్చనున్న నవ్యాంధ్ర రూపశిల్పి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక నాయకులను పలకరిస్తూ చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ ప్లేగ్ ఇనాగ్రేట్ చేయడానికి ముందుకు వెళుతున్నారు. సుదీర్ఘమైన 974 కిలోమీటర్ల కోస్ట్ లైన్ కలిగిన మన ఆంధ్ర రాష్ట్రం 2035వ సంవత్సరం కల్లా 20 బిలియన్ యుఎస్ డాలర్ల బ్లూ ఎకానమీని తయారు చేయాల్సిన సామర్థ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉందని గుర్తించి సంపూర్ణ విధంగా విజయనగరం డిస్టిక్ లోనే అత్యంత పొడవైన కోస్ట్ లైన్, 28 కిలోమీటర్లు ఉన్న ఈ 8 మెయిన్ గ్రామాల్లో 16 హామ్లెట్లు ఉన్న 4000 మంది జాలర్లు ఉన్న ఈ భోగాపురం మండలంలో చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కు శంకుస్థాపన చేశారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. తాను పాదయాత్రలో చూసిన మత్స్యకారుల బాధను ఆలోచించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఈ సాగర తీరంలో మీరు పడుతున్న బాధలు నేను చూశాను, మీ కష్టాల బాధలు నేను విన్నాను, మీ అందరికీ నేనున్నానని చెబుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పట్టాభిషిక్తులైన తరువాత ఇచ్చిన మాటను తప్పకుండా చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కు శంకుస్థాపన చేశారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మిస్తున్నారంటే ఎంత బోర్లు వేసినా ఎయిర్పోర్ట్ కట్టడానికి వాటర్ సరిపోదని అనేక మంది మాట్లాడుతున్న పరిస్థితుల్లో ప్రతిరోజు 5 ml వాటర్ ని ప్రొవైడ్ చేస్తామని హామీ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.